కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. వేములపల్లి మండలం ఆమనగల్లు, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 9 ఏళ్ల పరిపాలనలో ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలి వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్న అధికార పార్టీ ప్రలోభాలకు గురికావద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6 గ్యారంటీ పథకాల అమలుతో పాటు బిఎల్ఆర్ బ్రదర్స్ ప్రత్యేక మేనిఫెస్టోను కూడా విజయవంతంగా అమలు చేస్తామన్నారు. ఎటువంటి పదవులు, అధికారం లేకుండా నియోజకవర్గంలో కష్టం వచ్చిన ప్రతి కుటుంబానికి అండగా నిలిచిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. కులం, మతం, పార్టీల భేదం లేకుండా అందరికీ సేవ చేశానని చెప్పారు. అవినీతి రాజకీయాలలో మార్పు రావాలి, ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగిన తనను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆదరించి గెలిపించాలన్నారు. హస్తం గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. బిఎల్ఆర్ అన్న గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అభిమానంతో ఆయన ఆల్రెడీ మన గుండెలలో మనందరికి ఎమ్మెల్యే అయ్యింది. కాబట్టి మీరు 2100 ఓట్లలో 100 ఓట్లు మాత్రం టీఆర్ఎస్ పడాలి, మిగతా మొత్తం కాంగ్రెస్ పడితే మళ్ళీ గెలిచిన తర్వాత ఆవరణాలు గ్రామంలో రామలింగేశ్వర స్వామి దగ్గరికి ఫస్ట్ బిఎల్ఆర్ గారు వస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్ జై బిఎల్ఆర్. పాదయాత్రప్పుడు మరి రామలింగేశ్వర స్వామిని మొక్కుకున్నాడు. ఆ మొక్కు ప్రకారంగానే నామినేట్ చేసిన తర్వాత ఒక్కసారి రామలింగేశ్వర స్వామి ఆశీస్సు తీసుకునేటందుకు మన ఆవనగల్లు ప్రగతి దగ్గరికి రావటం జరిగింది. దయచేసి మీరు ఒకటే ఆలోచించండి, ఇన్ని ఏళ్ల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోతున్నాయి కానీ ఇలాంటి వ్యక్తి మీకెప్పుడు కనపడలేదు. దయచేసి ఇలాంటి వ్యక్తికి మీరు ఓటేస్తే భవిష్యత్తులో అన్ని రకాలుగా పనులు చేస్తారు. ఏది పక్షంలో మీకు మీ వ్యవహారాలు కానీ ఏ లెక్కకైనా మాలాంటి వ్యక్తులతో చెప్పినా కూడా మీకు పనిచేసేటందుకు సిద్ధమా. అతను చాలా కార్యక్రమాలు చేస్తుందో, ఎన్నో రకాలుగా మరి అభివృద్ధి కార్యక్రమాల పాటు వస్తాడు. మీకు నీరు కానీ, విద్యుత్ కానీ, నీళ్లు కానీ అన్ని రకాల సౌకర్యాలు చేసేటందుకు లక్ష్మారెడ్డి గారు పూనుకొని మీకు సహాయ సహకారాలు అందిస్తారని మరీ మనవి చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ చెయ్యని పనంతూ లేదు. కరెంటు కట్టింది, బళ్ళు కట్టింది, హాస్పిటల్ వేసింది, ప్రాజెక్టు కట్టింది, బస్సులు వేసింది, రైలు వేసింది, విమానాలు వేసింది, పెన్షన్స్ ఇచ్చింది. ఈ పిచ్చోడు వచ్చి రకరకాలుగా వాళ్ళేం చేసిరు వాళ్ళేం చేసిరని పిచ్చి మాటలు మాట్లాడతాడు. దయచేసి కాళేశ్వరం వచ్చి పుగ పెట్టిన వాడు 100 కోట్ల రూపాయలు తీసుకొని దయచేసి అటువంటి వ్యక్తులకు మరి ఓటేస్తే మాత్రం మన ప్రజలు చాలా ఇబ్బంది పాలవుతారు. దయచేసి మరీ మొక్కుకుంటూ చెప్తున్నాను, అందరూ అంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని మనవి చేస్తున్నారు. మీరందరూ కలిసి మన బిఎల్ఆర్ అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు.
ప్రకటించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా ఎందుకంటే మహిళలు రేపు మన కాంగ్రెస్ ప్రభుత్వం సార్ గ్యారంటీలు తప్పకుండా మనకు 100 రోజులలో దాన్ని సంతకం పెడతారు. మన సోనియా గారు మాట ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందట తప్పకుండా చేసి పెడుతుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమెకు మనం రుణం తీర్చుకోవాలి. దాని టైం దగ్గరకు వచ్చింది. 10 సంవత్సరాలు మనం ఎంతగానో కష్టపడ్డాము, ఆ కష్టాలను తీరాలంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కార్యక్రమాలు చేసినారంటే మన కాంగ్రెస్ పార్టీ చాలా విధంగా అమృత కార్యక్రమాలు చేసింది. మరి కరోనా టైంలో చాలా విధంగా మనల్ని ఆదుకున్న వ్యక్తి మన బిఎల్ఆర్ అన్న మాత్రమే. ఏ అధికార పార్టీ మనల్ని ఆదుకోలేదు. మనకు బైకులు ఉన్న ప్రతి వ్యక్తికి హెల్మెట్లు ఇచ్చిండు. మరియు ఎవరు చనిపోయినా వారికి ఈశ్వర బంధు ద్వారా మనకు మన ఇంటికి బంధువయ్యిండు. మన బిఎల్ఆర్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మన ఆమరగల్ గ్రామ పంచాయతీ వారిని మన ప్రజల్ని అందరినీ పాదాభివందనంతో వేడుకొని మన బీఫామ్ తెచ్చుకున్న మన బిఎల్ఆర్ సార్ గారు మన ఆమనగల్ గ్రామానికి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోని ఇక్కడి నుంచి ప్రారంభోత్సవం చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు పాదయాత్ర రోజు రామలింగేశ్వర స్వామి గుడిలో స్వామి మళ్ళా కనుక బీఫామ్ టికెట్ వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు మట్టుకనగా ఇచ్చినట్టయితే మళ్ళా ఇక్కడి నుంచే పాదయాత్ర లేకపోతే రథయాత్ర చేస్తారని మొక్కున్నా. అదే విధంగా ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సుని ఎన్నో ఉత్కంఠలలో 9వ తారీఖు రాత్రి 10 గంటలకి మనకు టికెట్ అనౌన్స్ చేస్తే ఆ రోజు మనం చేసుకున్న ర్యాలీ నామినేషన్ ర్యాలీ దానికి పైనుంచి భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి వామో ఇంతమంది బిఎల్ఆర్ బ్రదర్స్ కి ఈ కాంగ్రెస్ పార్టీ యోధుడికి మనం టికెట్ ఇవ్వకపోతే అన్యాయం జరుగుతుందని పైనుంచి దేవుళ్ళందరూ అక్షింతలతోని ఆశీర్వాదాలతోని మనకు వాళ్ళ యొక్క మనసును కరిగించి ఆ రామలింగేశ్వర స్వామి దయ వల్ల మనకు టికెట్ వచ్చింది. రేపు గనక మనం మళ్ళా 30వ తారీఖు కాంగ్రెస్ పార్టీ అష్ట గుర్తు ఓటు వేసి 3వ తారీఖు వచ్చే రిజల్ట్ లో అత్యధిక మెజార్టీ ఆమనగల్లను చూపిస్తారని నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా, ఆ రామలింగేశ్వర స్వామి మనందరూ దయ ఉంటే ఆమనగల్లో 100% బిఎల్ఆర్ బ్రదర్స్ అత్తగుత్తు కోటేసి విధంగా పనిచేయాలి. నేను ఇచ్చే బహుమతి ఇక్కడనే ఇయ్యాల. ఈ దేవుని దయ వల్ల రావాలి ఇక్కడ. ఇక్కడ ప్రతి ఒక్క అక్క చెల్లి ఏ పార్టీ అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి 1-2 సార్లు దండం పెట్టైనా దత్తం పెట్టైనా కాళ్ళు పట్టుకొని అడగండి. ఇంకొక మాట, ఇదే ప్రజాప్రతినిధి 9 సంవత్సరాలు అయింది. ఆమనగల్ ఎన్నిసార్లు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ 2 సార్లు ఎస్సీ కాలనీలో 2 కమ్యూనిటీలు కట్టిస్తానని 9 సంవత్సరాలు కొబ్బరికాయ కొట్టి కట్టించిందా? డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? దళిత బంధువులు వచ్చినాయా? ఆమనగల్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చే విధంగా అందరం కలిసి మంచి పనిచేయాలా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మనకు 6 గ్యారెంటీల పథకం ఉంది. ఇది ప్రతి ఒక్క ఇంటిలో దాచిపెట్టుకోండి. దీంట్లో ఏది రాపోయినా సరే నేను రేపొచ్చు ఎప్పుడు వచ్చినా అన్నాడు మీరు. అయ్యా బిఎల్ఆర్ నువ్వు వచ్చేదో చెప్పిపోయిన మాయ మాటలు, ఈ మాయ మాటలు తీసుకొచ్చి ఇంట్లో పత్రం దాచిపెట్టినా అయ్యా ఈ 6 గ్యారెంటీల పథకం పరిస్థితి ఏంది అని మీరు నన్ను నిలదీసి అడిగే హక్కు మీ అందరికీ ఉంది. ఇక్కడ దీనికి తోడుగా మళ్ళా మన బిఎల్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ తరఫున వచ్చే కార్యక్రమాలన్నీ ఎక్కడ ఆగవు. అన్ని విధాలుగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి, ప్రతి ఒక్క నిర్పేద కుటుంబానికి ఇస్తున్నాం కాబట్టి మీరందరూ వాటి యొక్క ఆశీస్సులని వాటి యొక్క పైన దీవెనలు ఉంచేసి బిఎల్ఆర్ బ్రదర్స్ ను గెలిపించవలసిందిగా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. రేపొద్దున మనం అస్తం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వచ్చే దసరా నుండి కళ్యాణలక్ష్మి 300 మంది సరుకులతో పాటు మా ఇంటి కాడి నుంచే పట్టు చీర పట్టు పంచే పుచ్చతో సహా పంపిస్తారని, ఫ్రీ మెడిసిన్ ఇప్పిస్తానని కూడా మాట్లాడుతున్నారు. పేద విద్యార్థులు విద్యార్థులు ఎంతో కష్టపడి ఈ 9 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా రాక ఎంతో నిరుపేద కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఆ యువతని ఆదుకోవటానికి ఏదో రకం మేము ఉపయోగపడతామని కూడా మాటిస్తున్నాను నేను. దాంతో పాటు వీళ్ళు చేసే ఏదో 1 రోజు 2 రోజులు
వాటి కోసం ఆశపడి ఒక కోట్రకో లేకపోతే ఒక 1000 రూపాయలకు ఆశపడి మీరు కనుక జీవితాన్ని నాశనం చేసుకుంటే 5 సంవత్సరాలు వాడు మనకెళ్ళి కూడా చూడడం మనకి. అలాంటి వాడికి ఎవరు ప్రలోభాలు చెందవద్దు. ఒకవేళ ఇచ్చేటట్టయితే రోజు వాటర్ ఇవ్వమనండి, రోజు ఇంటికి 1000 రూపాయలు ఇవ్వమనండి, నేను మా అధిష్టానాన్ని ఒప్పించాను సార్, నేను మారుకుంటాను, నేను డైలీ 5 సంవత్సరాలు మొత్తం ఇవ్వమనండి. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని అస్తం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఆమనగల్ యొక్క చరిత్రని తిరగరాసే విధంగా ప్రతి ఒక్కళ్ళు ప్రమాణం చేయాలని కూడా తెలియపరుస్తున్నాను.